ప్రైమరీ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా 2018 లో పేపర్ ప్రకటన చూసి నేను అప్లై చేశాను సార్. అయితే ఆ జాబ్ రావాలి అంటే డబ్బులు కట్టాలంట. ఆ డబ్బులు కట్టడానికి సార్ నాకు జీ నాసరయ్య అనే వ్యక్తి ద్వారా తెలిసింది. నేనేం చేశానంటే ఆ డబ్బులు కట్టాలి అంటే నాకున్న ప్రాపర్టీని నేను అమ్ముకొని ఆ డబ్బులు ఆయన 5 లక్షలు డిమాండ్ చేస్తే నేను 3.5 లక్షలు నేను కట్టాం సార్. కట్టినప్పటి నుంచి నాకు 4 నెలల తర్వాత అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి నా డ్యూటీ నేను కరెక్ట్ గా అక్టోబర్ ఆగస్టు 24 తారీఖు నుంచి నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయినప్పటి నుంచి ప్రిన్సిపాల్ గారు వెంకటావర్త్ బబులా నాయక్ సార్ అలానే వైస్ ప్రిన్సిపాల్ పొన్నూరి శామ్యూల్ జోబ్ గారు వీళ్ళిద్దరు కలిసి సార్ నన్ను చాలా విధాలుగా మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. చూసినప్పటికీ నేను లొంగలేదని చెప్పి డైరెక్ట్ గా అడిగారు సార్, నువ్వు గాని మమ్మల్ని మా మాట వినకుండా మా కోరిక తీర్చకుండా ఉంటే నువ్వు జాబ్ లో ఎలా ఉంటావో నేను చూస్తామని చెప్పి నాతో ఛాలెంజ్ చేశారు సార్. కానీ నేను అదేం పట్టించుకోలేదు. వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకోవాలి అనేది నాకు అది కుదరని పరిస్థితి అని చెప్పేసి నా ఆత్మమానాన్ని నేను చంపుకోలేనని చెప్పి నేను వాళ్ళ మాట వినలేదు సార్. వినకపోవడంతో నువ్వు మా మాట వినకపోతే నీ జాబ్ నుంచి నువ్వు ఎలా ఉంటావో మేము చూస్తామని చెప్పి నన్ను జాబ్ నుంచి ఏ కారణం చూపించకుండా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా నన్ను జాబ్ నుంచి తీసేశారు సార్. తీసేసిన మరుసటి రోజే నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడిగాను సార్, చాలాసార్లు బ్రతిమలాడాను, నా జాబ్ ఎందుకు పోయింది అనే కారణం అన్న నాకు చెప్పండి అని చెప్తే ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు, నువ్వు మా మాట విని మా కోరిక తీర్చి మాకు కానీ లొంగి ఉంటే నీకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కాదు స్కూల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ మేము ఇప్పిస్తామని చెప్పి నాతో చెప్పడంతో నేను చాలా బాధపడి నేను ఇంటికి వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత మన మినిస్టర్ గారైన విద్యాశాఖ మంత్రి మినిస్టర్ గారైన సురేష్ గారి దగ్గరికి వెళ్తే నాకు సార్ అక్కడ సీనియర్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు సార్. ఇచ్చినా కానీ ఈ లెటర్ తీసుకొని నేను పిఓ గారి దగ్గరికి వెళ్తే పిఓ గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. అలానే మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తే ప్రిన్సిపాల్ ఒకటే చెప్పారు సార్, నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏ అధికారి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకున్నా నేను ఇవ్వండి ఎవరేం చేయలేరు, నేను ఇవ్వాలి అంటే నువ్వు నా మాట వినాలి, నా మాట వినాలి, నా కోరిక నువ్వు తీర్చాలి అని చెప్పి అన్నారు సార్. ఇంకా నేను చేసేదేం లేక నేను ఇంటికి వచ్చేసి చాలా బాధపడ్డాను సార్. బాధపడ్డ తర్వాత కూడా చాలామంది అధికారులను నేను కలిశాను, బాలినేని సార్ని కలిశాను సార్. బాలినేని సార్ 2 లెటర్లు ఇచ్చారు సార్. ఈ లెటర్లు ఇచ్చినా కానీ వాళ్ళలో ఎటువంటి స్పందన లేదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలానే అదే మాట మీద ఉన్నారు సార్. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వు మాట మాట వింటే నీకు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ మేము ఇస్తాము అని అంటున్నారు సార్. కానీ నాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదు సార్, నాలాంటి అభాగ్యులు ఎంతోమంది లేడీస్ చాలా కష్టాలతో ఉన్నవాళ్ళు సార్. చాలామంది ఇట్లానే డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు సార్. ఈరోజు నేను వినకపోవడంతో నా ప్లేస్లో వేరే అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయికి కూడా అలాంటి ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు సార్. కానీ నా వరకు నాలాంటి ఇంకొక నిరుపేద మహిళకు ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే నేను నా వరకే అది ఉండాలి అని చెప్పేసి నేను పోరాటం చేస్తున్నాను సార్. ఈ చర్యకు పాల్పడ్డ మా ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపాలు వాళ్ళిద్దరిని ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి, నాలాంటి ఆడబిడ్డ ఇంకొక అమ్మాయి బలి కాకుండా చూడాలని మీ అందరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.